దేవుని రూమ్ కాస్త పెద్దగానే ఉంది నాకు ఇంకెక్కడ ప్రొవిజన్ లేదు కాబట్టి కంపల్సరీ నేను ఇక్కడే పెట్టుకున్నాను నా ప్యాంట్రీ ఎలా ఉంది ఏంటి అన్నది ఈ రోజు మనం చూద్దాం నా ప్యాంట్రీ వచ్చేసి ది మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ కంఫర్టబుల్ స్టైల్ గా సూపర్ మార్కెట్ స్టైల్లో ఉన్న చిన్న ప్యాంట్రీని మరి టైం వేస్ట్ చేయకుండా చూద్దామా ఓకే స్టార్ట్ చేద్దాం వీడియో నేను ఏం చేశానంటే సామాన్ అంతా కూడా మనకి యాజజల్ గా ఏమైతే వాడతామో వాటన్నిటిని కూడా కొంచెం అగ్రిగేట్ చేసుకున్నాను చేసుకుని పైనంతా వచ్చేసింది ఏ యూనిట్ కా యూనిట్ సెపరేట్ ఉంది కాబట్టి దీంట్లోనే క్లీనర్స్ ఉన్నాయి ఫుడ్ మెటీరియల్ అంతా ఉంది కాబట్టి దేని దానికి స్మెల్ రాకుండా ఒక సెపరేట్ యూనిట్ నేను తయారు చేయించానండి ఇది వచ్చేసి ఆర్డర్ పీస్ ఇది ఐరన్ తో చేయించాను ఇది ఇది ఐరన్ తో అంటే దాదాపు బుక్ షెల్ఫ్ మోడల్ లాగా ఉంది మనకు ప్లేస్ వేస్ట్ కాకుండా బుక్ షెల్ఫ్ మోడల్ వచ్చేసింది ఇది ఇది బాడీ వచ్చేసి 22 డేస్ ఉంది లోపల ఇన్సైడ్ వచ్చేసి అంత 20 డేస్ ది ఒకటి ఆర్డర్ పీస్ ఇది ఎందుకంటే ఇక సైరన్ అయితే ఎప్పటికీ ఉంటుంది కదా పర్మనెంట్ గా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇన్ కేసు మల్టీపర్పస్ గా ఇలా వాడకపోయినా కూడా మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకా దేనికైనా బట్టలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలా సీత్రూ లాగా ఉంటుంది కాబట్టి ఇలా సీత్రూ లాగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టడం అన్నట్టు దీన్ని జరిపి జస్ట్ లోపలికి ఇట్లా ఇన్సైడ్ చేయడం జస్ట్ లైక్ బుక్ షెల్ఫ్ అండి అంతే లేదు ఇలా ఎన్ని వరుసలు వచ్చాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ వచ్చాయండి దీనికి అయితే దీంట్లో నేను చెప్పాను కదా సామాన్లు అన్నింటినీ ఇప్పుడు సెపరేట్ చేశారని మనకు పైన ఒకవేళ ఏమైనా షాంపూలు అట్లాంటివి ఉన్నా కూడా కింది వాటి స్మెల్ రాకుండా దేనికి దానికి అయితే సపరేట్ ఉన్నాయి కాబట్టి అట్లా స్మెల్ వచ్చే ప్రాబ్లం అనేది లేదు ఇందులో ఫస్ట్ దాంట్లో చూడండి నేను ఏం పెట్టానంటే ఒకసారి తీసేసాను మాక్సిమం బాటిల్స్ పెట్టాయండి పై దాంట్లో అయితే ఆ వెనక అన్ని కూడా సాచెస్ పెద్ద పెద్ద ప్యాకెట్స్ పెట్టాను అవి ఏంటంటే ఏరియల్ లాంటివి కంఫర్ట్ లాంటివి కంఫర్ట్ కూడా ఈసారి ఒక్కొక్కసారి ఏమో బాటిల్స్ కొంటాను ఒక్కొక్కసారి ఏమో ఇట్లా ప్యాకెట్స్ కొంటాను ఈసారి కొన్ని హార్పిక్ లాంటివి రెడ్ హార్పిక్ అది చూసారా ఏరియల్ ఇది వచ్చేసి కంఫర్ట్ కంఫర్ట్ దాని తర్వాత మళ్ళీ పక్కన కూడా అన్ని ఏరియాలు ఉన్నాయి ఇది పెద్ద కంఫర్ట్ సాచ్ వెనక కూడా మంచిగా పెట్టుకోవచ్చు చాలా స్పేస్ వచ్చిందండి దాదాపు అయితే ఎన్ని బాటిల్స్ పట్టాయి దీనికి లెక్కలేదు అసలు ఇవన్నీ కూడా ఇట్లా బాటిల్స్ పెట్టుకుంటా కూడా ఈ హైట్ కూడా చూడండి హార్పిక్ ది తర్వాత పెద్ద పెద్దవి సన్సిల్క్ బాటిల్స్ ఇవి కూడా కంఫర్ట్ బాటిల్ హార్పిక్ అంటే హైట్ ఎక్కువనే ఉంటుంది కదా ఇవన్నీ కూడా మంచి నీట్ గా పట్టాయి దీంట్లో తర్వాత రకరకాల షాంపూలు మీరా షాంపూ సన్సిల్క్ తర్వాత బెజల్ క్లీనర్స్ పిల్ లాంటిది విమ్ లాంటిది డెటాల్స్ కొన్ని హ్యాండ్ వాష్లు అవన్నీ వెనుకకున్నవన్నీ కూడా పెద్ద పెద్ద ప్యాకెట్స్ పెట్టాయి అవేంటంటే ప్యాకెట్స్ మంచిగా మనం ఇలా డోర్ క్లోజ్ చేసినప్పుడు కూడా మనకే తగలవు అన్నట్టు ఎందుకంటే ఇక్కడ గ్యాప్ చూసారా ఎంత ఉందో దాదాపు ఇంత ఉంది ఈ గ్యాప్ అనేది సో ఈ గ్యాప్ లోపలికి మనం పొడుగ్గా ఉండి మనం పెట్టుకోవచ్చు కాబట్టి మనం ఇలా డోర్ తీసినప్పుడు కానీ పెట్టినప్పుడు కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు కోకోనట్ ఆయిల్స్ బోరోప్లస్ ప్రిల్ నివియా లాంటి క్రీమ్స్ కోకోనట్ ఆయిల్స్ ఇంకన్నీ ఒక్కటని కాదు పైన అన్ని కూడా బాటిల్స్ పెట్టేశాను ఇది వచ్చేసి 1 లీటర్ కెపాసిటీ కోకోనట్ ఆయిల్ ఎందుకంటే ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో ఇంకా మనకి ఏం తగ్గిందో తగ్గిందో తగ్గలేదో మనమే కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉన్నాము 40+ వాళ్ళకి 2 డోసులు పడ్డా కూడా కొంచెం బయటకు పోవాలంటే ఫ్రీగా పోలేకపోతున్నాం కాబట్టి కొంచెం నేను ఎప్పుడు కూడా కొద్దిగా స్టోర్ ఎక్కువనే చేసుకుంటానండి ఎందుకంటే గౌకొని ఏదైనా అవసరం పడితే వెనకటికి ఏదైనా పిల్లలు పరిగెత్తుకొని తీసుకొని పోయే తీసుకొచ్చేవాళ్ళు కానీ ఈ రోజులో వాళ్ళకి ఏది కావాలన్నా లేకపోతే అడ్జస్ట్ కావాల్సిందే తప్ప అప్పటికప్పుడు బయటికి పోయి పిల్లలు తెచ్చే సిచ్యువేషన్ అయితే ఉండట్లేదు కాబట్టి మనకు కావాల్సింది నేను సామాన్ కూడా ఏం చేస్తానంటే ఎవ్రీ మంత్ కొనకుండా 3 to 6 మంత్స్ కి ఒకసారి కొంటాను 3 మంత్స్ కొన్ని 6 మంత్స్ కొన్ని ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ అయితే కొంటే ఏమి కూడా ఇంకా పాడేది ఏమీ ఉండదు కాబట్టి అవి ఒకసారి 6 మంత్స్ సరిపోయేవి కూడా కొంటాను తర్వాత నెక్స్ట్ ర్యాప్ వచ్చేసి దీంట్లో చూడండి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా బ్రష్లు టూత్ బ్రష్లు ఎక్స్ట్రా ఎవరైనా వస్తే తర్వాత ఓన్లీ పేస్ట్లు అన్నట్టు పేస్ట్లు రకరకాల పేస్ట్లు ఈ ఆర్గనైజర్స్ కూడా ఎందుకు పెట్టానంటే ఇప్పుడు వీటిలలో మనకు అల్మార చూడడానికి ఇలా ఉంది కానీ మనం విడిగా లూజ్ సామాన్ పెడితే పడిపోతూ ఉంటుంది దానికోసం ఆర్గనైజర్స్ పెడితే ఏంటంటే ఆర్గనైజర్స్ లో స్టిఫ్ గా ఉంటాయి కదలకుండా ఉంటాయి కాబట్టి వెల్కమ్ బ్రష్లు ఉన్నాయి కదా చూపించాను కదా టఫ్ క్లీనర్స్
నెక్స్ట్ వచ్చేసి ఫియామా సోప్స్ మేము వాడే సోప్స్ బయటకు పోయినప్పుడు ఒక్కసారి మెట్లో ఆ డిమార్ట్ పోతే మాత్రం కొంచెం సామాన్ నేను ఎక్కువనే తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పోయి మనం రిస్క్ ఎక్కువ తెచ్చుకునే ఎక్కువ చేసుకునే దానికంటే ఒక్కసారి తెచ్చుకోవాలి ఒక దగ్గర పెట్టుకున్నాము అంటే మనకి ఎంత అవసరం ఉంటే సామాన్ అంతే తీసుకుంటాం కదా. ఇంట్లో స్టోరేజ్ ఎక్కువ ఉంది అని ఎక్కువ వాడడం అంటూ జరగదు కాబట్టి నాకైతే పెట్టుకోవడంలో అది తప్పలేదు అనిపిస్తుంది. ఇవి ఆల్ అవుట్వి. నెక్స్ట్ వచ్చేసి ఓడలిల్ అండి. ఓడలిల్వి ఓడలిల్ పాకెట్స్ ఇవి ఆల్ అవుట్వి. నెక్స్ట్ వచ్చి ఇలాగ సోప్స్ ఇవి ఏ సోప్స్ అన్నీ విమ్ సోప్స్ తర్వాత ఇవి మామూలుగా రెండు బాళ్ళు సోప్స్ అన్నీ ఇక్కడ అవసరం పడితే ఒకటి ప్లాంట్ ఒకటి పెట్టాను అవసరం పడితే పోయినా వాడుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏమో చూద్దామా. దీంట్లో ఇవన్నీ ఓడోనిల్ జిప్పర్స్ అండి వాష్రూమ్స్ వెళ్ళి పెట్టడానికి జిప్పర్స్ ఇవి. ఇది వచ్చేసి నూనె ఆయిల్లో కలుపుకునేది మన కొబ్బరిలో కలుపుకునేది ఉసిరి పొడి. ఎందుకంటే మన బయట ఈ ప్యాకెట్స్ కొన్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్స్పైరీ డేట్ ఇది అవుతుంది కాబట్టి ఇక April 22 రాసి పెట్టారు. ఇది నూనెలో కలుపుకుంటాం మేము. తర్వాత మునక్కాయ పొడి దాని 22 ఇవ్వండి. ఇలా కొన్ని పొళ్ళు తర్వాత ఇవి యాజ్ యూజువల్ మనకు అవసరం పడతాయి ఇవి గోరియర్ లాంటివి. తర్వాత ఈ ఓడల్ జిప్పర్స్ ఇవి ఇవి సెకండ్ ర్యాక్లు. మళ్ళీ ఎక్కువ సామాన్ పెట్టి కూడా మనం ఒకటి ముట్టుకుంటే పది పడే సిచ్యుయేషన్ కూడా రావద్దు కాబట్టి పెట్టినంత వరకు నీట్ గా మళ్ళీ కొద్ది సామాన్ పైన ఒకటి కొంచెం మనకు బాటిల్స్ ఎక్కువ అయ్యాయి. నిజంగా స్లచ్చులు చూస్తే స్లిమ్ లాగా కనబడుతుంది కానీ సామాన్ మాత్రం చాలా పట్టిందండి. చూస్తున్నారు కదా పైన అయితే ఎన్ని బాటిల్స్ ప్యాకెట్స్ ఉన్నాయో చాలా పట్టింది ఇంకా సామాను. ఇక ఇది వచ్చేసి ఇది రెండో ర్యాక్ అని చెప్పాను కదా. మూడో ర్యాక్ వచ్చేసి దీంట్లో అన్ని రకాల కప్పులు పెట్టాను. మళ్ళీ చెప్పాను కదా దీనికి కప్పు అయితే నేను పెడుతున్నానని. ఒకటి వచ్చేసి ఇక్కడ కందిపప్పు కందిపప్పు పెసరపప్పు తర్వాత మినప్పప్పు తర్వాత బొబ్బర్లు పుట్నాలు పల్లీలు ఇలాంటివన్నీ కూడా పప్పులన్నీ ఒక చోట. నేను ఇక వరలక్ష్మి రూపాయలు కూడా ఆల్మోస్ట్ సామాన్ తెచ్చేసుకున్నాను ఇన్ని మాటలు ఏం తిరుగుతామని. అవేంటంటే శనగల దగ్గర నుంచి నాకు వచ్చేసి 9 ప్యాకెట్స్ పెద్దది దీంట్లో శనగలు చెప్పాను కదా వరలక్ష్మి రూపం వరకు టైంకి కానీ ఒకటేసారి వచ్చేసింది సామాన్ అంత శనగలు. తర్వాత వచ్చేసి సన్నవి సాబుదానా సాబుదానా ప్యాకెట్స్ అంటే బయట ఉన్నా కూడా పాడు కానీ మాత్రం బయట పెట్టున్నాను అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇది గులాబ్ జాముని చెప్పే ప్యాకెట్ ఇది. ఇది వచ్చేసి కొబ్బరి పొడి కొబ్బరి పొడి మీకు ఇవి ఆర్గనైజర్స్ కూడా నేను ఒక దాంట్లో చూపించాను ఒక వీడియోలో. నా 199 ఏమోనండి సెట్ ఆఫ్ 3 ఇదొకటి ఈ స్మాల్ ఒక మీడియం ఒకటి ఇది కలిపి 199 అనుకుంటాను అంటే 200 రూపీస్ ఇది. దీంట్లో వచ్చేసి బాగున్నాయి ఆర్గనైజర్స్ కూడా బాగా పెద్దగా మంచిగా ఉన్నాయి. ఇవి పెట్టడం వల్ల ఉపయోగం ఇదేనండి ఏంటంటే దీనికి అది కొంచెం సపరేట్గా ఉంటాయి పడిపోయినట్టుగా ఉండవు. ఇది వచ్చేసి రోస్టెడ్ బ్యాంకెడో యాజ్ యూజువల్ మళ్ళీ ఎప్పుడు బిర్యానీ చేసుకుంటుంటాం కాబట్టి ఒక 2 ఇండియా గేట్. తర్వాత ఇది అటుకులు అటుకులు ఒక 1/2 టేస్ ముందు జరిపి కూడా ఇలా తీసుకోవచ్చు. దీంట్లో ఇంకా కొంచెం చిన్నవి ఏమో ఉన్నాయండి అలాంటివి. తర్వాత సోంపు ధనియాపప్పు మిరియాలు మెంతులు చిన్న చిన్న సాసెస్ అన్నీ కూడా నేను సపరేట్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోర్త్ రోలో దీంట్లో అన్ని కొద్ది మా అమ్మాయి స్టఫ్ ఎక్కువ ఉంది ఒకటి జామ్ కిసాన్ జామ్ దీంట్లో కూడా ఓకే. ఫోర్త్ ర్యాక్ వచ్చేసి దీంట్లో ఇలా లాక్కోవచ్చు చక్కగా సాల్ట్ పాకెట్స్ వచ్చాయి దీంట్లో ఆశీర్వాద్ ఇది గోధుమ పిండి తర్వాత మ్యాగీ డిఫరెంట్ టైప్స్ టాప్ రామెన్ తర్వాత షేజ్వాన్ది అట్లాంటివి ఇవన్నీ ఇట్లా మ్యాగీ లాంటివన్నీ డిఫరెంట్ టైప్స్ మ్యాగీస్ దీంట్లోకి వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్ పాపడ్
తర్వాత ఇది వచ్చేసి టొమాటో కచ్చప్ ఒక టీస్పూన్ ఈజీగా పట్టేయండి దీని తర్వాత ఇచ్చేసి ఈ కర్రీ పౌడర్స్ అండి గరం మసాలా రసం పౌడర్ తర్వాత చాట్ మసాలా ఇంకొన్ని గరం మసాలా రెండు పెట్టున్నాయి తర్వాత వేద్దాం బిర్యానీ ఒకటి ఈ సాస్లన్నీ కూడా ఈ తందూరీ సాస్ మ్యాగీ అండి బ్యాక్ అప్ చేద్దాం చిల్లీ మ్యాగీ అండి తర్వాత కొన్ని బిర్యానీ అట్లాంటివి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇది కొంచెం మా అమ్మ ఇష్టం అండి ఏవో చేసుకుంటుంటాను రకరకాలవి ఇది వచ్చేసి చిల్లీ వెనిగర్ रेड चिल्ली सॉस इधर डार्क सोया सॉस इधर पेरी पेरी पाउडर इधर रेड चिल्ली फ्लेक्स पास्ता मिल्क पिज़्ज़ा मिल्क चला बहुत दीन तरह इधी शेज़वान सॉस बेकिंग पाउडर इटालियन दी स्पाइस मिक्स निंदा का चेंज रखते हैं ना रेड चिली फ्लेक्स से भी बने नहीं तना आइटम सेपरेट तो तने सेपरेट बेटा इन्द कंटे एक कुछ में कड़े मिक्सेस ना बड़ा ये चिन्ना दरको पर ना बड़ा मम्मी आधे कड़े बेटा इधे कड़े बेटा आउट होता है इनका चांस ही बकुंडा को बोलते हो जल्दी सेपरेट बेटा जाने दिन प्रोजेक्ट से कोई ड्राई फ्रूट्स नहीं किसमें से आकल रेडी चाको पाउडर नेक्स्ट इवन रकर एसेंस वेनीला एसेंस पाइनापल फ्लेवर लेमन फ्लेवर रकर फ्लेवर्स वे फूड कलर्स रेड कलर श्रीकंड यहाँ एक्सपैरी डेट दाने राशिपड़ता इलाक मल्ल प्रॉब्लम राको दाने राशिपड़ते मैं कन्वीनियंट उ नेक्स्ट लास्ट ट्रैक लास्ट ट्रैक इंका इकडे देवड़ नये देवड़ नये तरह एलजी जीडी दीदी इंगुम टी पौडर पैकेट टू केजेस अला रेडी वन केजी अंकोक केजी स्टाक टी पौडर दर्वाचे चिल्ली पौडर दींक अभी फुल नून दादापू लेवन लीटर्स दाका आई स्टाक इवीं आईस आईस अभी दें ऐक् लैनर्स वे वे टाइम लेकर आर्गनाइजर्स उदा अंपे आड़वद कदा अभी मे बी वस्ता तक टाइम दूसान लाइन ना दर आलरे रेडी इवन आईस दादा पल्ले वन लीटर्स सर बुट पड़द पटो टेन उत्त बे असल ऐक्चुअल इधे प्रति रोज तीयम कदा मन को स्टाक अवसर उन्नपड़े मैं सांस्ता एव्रीडे तीयम काबी इवे सा पंचदार चिल्ली पाउडर साल्ट नूडल्स विड़ी दीन तरह दी आव नून अभी आव नून रही देव नून दिन तरह इक फ्लेक्स पाकेट फ्लेक्स
అనేది నూడిల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి కొని కొంచెం తీయట్లేదు ఆర్గనైజేషన్ చూసారు కదా మీకు నచ్చిందా ఎలా ఉందో చెప్పండి ఓకే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అంతే కాదు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చేస్తే నా నోటిఫికేషన్స్ కూడా మీకు అన్నీ వస్తాయి మీకు కంటెంట్ నచ్చితే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థాంక్యూ మీరమరంగరాజ్ రాజ్